Proposed installation of the former Prime Minister Rajiv Gandhi statue in front of the Telangana State Secretariat in Hyderabad has resulted in a political row which has erupted between Revanth Reddy and KTR. It is KTR that has gone ahead and gone to say that the installation should not take place in front of Hyderabad's Secretariat. He has gone on to say that it should be replaced with Telangana's hero statue instead. And also the claims that are being made is in regard to the language that was really being used by Revanth Reddy. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారంలోకి వస్తే అని అంటున్నాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఎవడైనా శాతన అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్య విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ అయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి దిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది, ఇన్ని రోజులు గాడిదలను కాసినవా, 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. KTR there claiming that once he's back in power that he would remove that statue of Rajiv Gandhi. In fact, he will also rename the Rajiv Gandhi International Airport in Telangana.